గడచిన ఏడాది కాలంలో శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించి అందరి మన్ననలను పొందుతున్నట్లు ట్రస్ట్ చైర్మన్ బంగారు నవ్యపద్మ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో గల ఉమా మనోవికాస కేంద్రంలో శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భోజనం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అంతా కలిసి చిన్నారులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా శ్రీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బంగారు నవ్యపద్మ మాట్లాడుతూ అన్ని దానాలలోకెల్లా అన్నదానం నమ్మి సమాజంలో భాగమైన దివ్యాంగులకు పేదలకు తమ వంతు చేయూతను అందించాలనే సత్సంకల్పంతో మా ట్రస్ట్ ద్వారా చేసే సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిస్తున్నాయి అన్నారు. ఉమా మనోవికాస కేంద్రం హాస్టల్ ఇన్ఛార్జ్ ఉమారెడ్డి మాట్లాడుతూ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ విల్లూరి చరణ్ కుమార్, ట్రస్టీలు విల్లూరి శ్రీదేవి రాజేశ్వరి, బంగారి వెంకటేశ్వర్లు, విల్లూరి వాన్వాష్ కుమార్, మాస్టర్ బంగారి జిష్ణువర్ధన్, కరక రాజబాబు, పాయసం మంగతాయారు, కుమారి మహి, సబితారెడ్డి, దేవి శ్రీనివాస్, లీలావతి, దీపిక, హారిక, భార్గవి తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ పెట్టి 1 ఇయర్ అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇలాగే ఇంకా ఎన్నో సేవలు చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి, వాళ్ళు ఇంకా ముందే అభివృద్ధి చెందాలని చెప్పేసి, ఇలాగే ఇలాంటి పిల్లలందరికీ కొడతానని ముందు ముందు మంచి సేవలు చేస్తూ సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.